యుద్ధవీరుని సైనికులం పరిశుద్ధ వీరులము పరలోక పౌరులము పరిశుద్ధ వీరులము పరలోక పౌరులము ప్రభు యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణలో ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో దేవుని సైనికులం యుద్ధవీరుని సైనికులం దేవుని సైనికులం యుద్ధవీరుని సైనికులం పరిశుద్ధ వీరులము పరలోక పౌరులము పరిశుద్ధ వీరులము పరలోక పౌరులము సర్వకృపానిధివైన మా తండ్రి, నీ నీతిని బట్టి మేము హర్షించి ఆనందించడానికి కృపదాయించి దేవా, నువ్వు క్రొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును, అవి జ్ఞాపకమునకు రావు అన్నావు. ఈ మొదటి ఆకాశము భూమి గతించిపోయేవే కానీ నీ అందు నిలిచిన వారు నూతన సృష్టిగా ఉండాలని నీ కుమారుని లోకానికి పంపించావు. లోక రక్షకుడుగా మా అందరినీ రక్షించిన ఆ ప్రేమామయుని నామంలో రక్షణ పొందటానికి పిలిచావు, కానీ ఉగ్రత పాలవటానికి పిలవలేదు. జీవము గల దేవా, నీ యొక్క జీవపు ఊటగా మేము ఉండటానికి జీవపు ఊటగా యేసుక్రీస్తుని లోకానికి పంపించావు. నీ కుమారుడైన క్రీస్తు దప్పిగొనిన వారలారా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోమన్నాడు ప్రభు. నీ కుమారుని యొద్దకు వచ్చిన దాహం తీర్చటానికి ఎంతోమంది విని వారి రోగాలు కుదుర్చుకుని మరీ వెళ్ళారు. ఎంతోమంది తిని తృప్తి పొందారు. నువ్విచ్చిన రొట్టెలు కాదు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి వచ్చిన వారు హృదయపూర్వకంగా నీ మాటలు విని వాటిని గైకొన్నారు ప్రభు. నీతి గలని రాజ్య నివాసులుగా చేయటానికి మీరు మమ్మల్ని పిలిచారు. మనము కనిపెట్టే ఆ కొత్త ఆకాశము కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నామంటాడు పేతురు. ప్రేమ గల మా తండ్రి, నిలవబడి నన్ను మరుగు చేసి మీరే మాట్లాడి మహిమ పొందమని. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అన్నారు. నూతన సృష్టికర్తవైన నీవు నూతన ఆ యొక్క యెరూషలేం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి స్థిరపరచడానికి ఈరోజు నీ మాటలు వింటున్న బిడ్డలకు విశ్వాసము దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనకి ఏం కావాలి? ఏం కావాలి? విశ్వాసము కావాలని దేవుని సన్నిధికి వచ్చాం.
విశ్వాసం క్రీస్తుని గురించిన మాట వినుట వల్ల వస్తుందట. దేవుని స్తోత్ర. ఎవరిని గూర్చిన మాట? తెగుళ్ళను గూర్చిన మాటలు కాదు, ఇరుగు పొరుగును గూర్చిన మాటలు కాదు, మా నాన్న మాటలు కాదు, మా తాత మాటలు కాదు, మా ఊరి వారి మాటలు కాదు, కానీ క్రీస్తుని గూర్చిన మాట. ఆ క్రీస్తు మీ కొరకు పుట్టాడు. దేవుని స్తోత్ర. ఎవరి కొరకు పుట్టాడు? క్రీస్తు మన కొరకు రక్షకుడుగా పుట్టాడు, మనల్ని రక్షించటానికి పుట్టాడు. దేవుని స్తోత్ర. ఆయన మాటలు విన్న సమరయ పట్టణస్థులు అన్నారు, ఈయన నిజముగా లోక రక్షకుడు అన్నారు. దేవుని స్తోత్ర. నువ్వు క్రీస్తుని గురించి విన్నావు, ఆయన ఎవరి రక్షకుడని తెలుసుకున్నావు, నీ ఒక్కదాని ఒక్కడి వరకే ఆయన రక్షించటానికి వచ్చాడు అనుకున్నావా? ఒక్క ఆమె వింది, సమరయ స్త్రీ, ఊరి వారందరికీ చెప్పింది. ఏమని? నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు. దేవుని స్తోత్ర. తాను చేసిన క్రియలు తన ఎదుట ఉంచినవాడు. దేవుని స్తోత్ర. కనుక తన ఎదుట ఉన్న ఆ పాపాన్ని విడిచిపెట్టింది ఆమె. కుండను విడిచి అన్నారు, కానీ కుండ కాదు, కుండ వంటి మట్టి మట్టి ఘటమైన తన శరీర ఆశలను విడిచి, దేవుని స్తోత్ర, లోక సంబంధిగా జీవించి. ఐదుగురు పెనిమిట్లు ఉన్నారట ఆమెకు, దేవుని స్తోత్ర. కానీ సత్యమే చెప్పిందంట, నాకు పెనిమిటి లేడు అని. యేసు అంటాడు ఆమెలో ఉన్న ఆ చెడుతనాన్ని బయటికి తీశాడు. అబద్ధం ఆడలేదులే అన్నాడు. దేవుని స్తోత్ర. అబద్ధికులు ఎక్కడుంటారు? అగ్నిగుండంలో. ఆమె అగ్నిగుండములో ఉండాలని ఆశతో లేదు, మెస్సయ్య వస్తాడనే ఆశతో ఉంది. దేవుని స్తోత్ర. ఆయన వస్తాడని, క్రీస్తు మన కొరకు పుట్టుతాడు. దేవుని స్తోత్ర. మోషే వంటి పూర్ణ ప్రవక్త పుడతాడు మన సహోదరుల్లో నుండి. ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథము బోధించిన బోధ చిన్నప్పుడిందో ఎప్పుడిందో కానీ ఆయన్ను చూడాలని ఆశ. దేవుని స్తోత్ర. ఆయన మాట వినాలనే ఆశ. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆశ కలిగిన ప్రాణముగా రావాలి. ఈ ప్రాణానికి మూలము దేవుని మాట. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తారని యేసే సాతానికి చెప్పాడు. దేవుని స్తోత్ర. యేసు చెప్పాడు, సాతాను అడుగుతుంది రాళ్లను రొట్టెలు చేయమని. రాళ్ళు రొట్టెలు చేసి తినే పని నాకు లేదు, నా ఆహారం తండ్రి చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట నాకు నిజమైన ఆహారం అన్నాడు యేసు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉండగా శిష్యులు వచ్చారట, వాళ్ళు తిన్నారు, ఆయనకు కూడా తీసుకొచ్చి బోధ కూడా భోజనము చేయమంటున్నారట. దేవుని స్తోత్ర. ఏమన్నారు శిష్యులు? వారు పట్టణానికి వెళ్ళి తిన్నారు, అంతేకాదు వచ్చి బోధ కూడా మాటలు కట్టుబెట్టు. ఇంకా ఆవిడతో మేము వెళ్ళినప్పుడు మొదలెట్టావు, మేము వచ్చేదాకా ఇంకా చెబుతానే ఉన్నావు. నన్ను కూడా అంటారు మా పిల్లలు, అమ్మ వాళ్ళు కూర్చుంటారు కానీ నువ్వు లోపలికి రా భోజనం చేయటానికి. దేవుని స్తోత్ర. భోజనము పానము కదట దేవుని రాజ్యం. దేవుని స్తోత్ర. దేవుని రాజ్యము సువార్త ప్రకటించటానికి వచ్చిన యేసు మనలా భోజనం చేశాడు, పానం చేశాడు, కానీ ఆయన భోజనము తండ్రి చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట నిజమైన ఆహారం అంట. దేవుని స్తోత్ర.
అందుకే ఒకప్పుడు చాంద్రరోగి తండ్రి శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాడట. నా కుమారుడు మూర్ఛ వచ్చేస్తుంది, ఇతడు దయ్యం పట్టుకుని ఇతను అగ్ని నోళ్ళను లీన్లోను పడేస్తుంది, కొంచెం బాగు చేయండి, మీరు బాగు చేస్తున్నారని విన్నాం, మీ బోధకుడు కూడా బాగు చేస్తాడని విన్నాం, ఆయనకి ఎక్కడికి వెళ్ళాడో కానీ మీరు ఉన్నారు కదా కొద్ది బాగు చేయండి నా కొడుకునంటే వాళ్ళ వల్ల కాలేదంట. దేవుని స్తోత్ర, వాళ్ళు చేను గట్టులమ్మట వెళ్తూ కూడా వెన్నెలు తుంచుకు తిన్నారు. వీళ్ళు తిండిపోతలా తిట్టిపోతలా తాగుపోతలా, కానీ శరీరము బలహీనమైనది. ఆత్మసిద్ధమే, దేవుడు ఆత్మ, ఆత్మయున్న దేవుడు ఆ కుమారుడైన క్రీస్తును పంపించినప్పుడు ఆత్మతో నింపాడు కనుక ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పాడు కనుక. దేవుని స్తోత్ర, ఆయనలో ఉన్న తండ్రి, వేయి కొండల మీద పశ్వాదులని నా వశములో ఉన్నాయి, నేను ఆకలిగొన్నా నీతో చెప్పను. దేవుని స్తోత్ర, వృషభముల మాంసము నేను తింటానా, బలులు అర్పించి బతుకుతున్నారు మీరు, పాపము చేస్తున్న వాడు మరణం తప్పటానికి ఒక గొర్రెను దేవుని సన్నిధికి తీసుకొచ్చి తన పాపాలు గొర్రె మీద పెట్టి పాప క్షమాపణ కోరుకుని వస్తే అహరోను సంతతి వారు అంటే యాజకుని సంతతి వారు ఆ గొర్రె మీద చేతులు పెట్టి అతని పాపాలు క్షమించి గొర్రెను వధించి ఆ రక్తము దేవుని మందిరములో బలిపీఠం మీద పోసేవారు. దేవుని స్తోత్ర, కింద ప్రోక్షయించేవారు. పాప క్షమాపణ వచ్చింది, ఇక మీద పాపం చేయకని చెప్పి మరీ పంపేవాడు. దేవుని స్తోత్ర, అతనికి అక్కడితో పాప విమోచన వచ్చింది. అది మళ్ళీ 6 నెలలకు పాపం చేసి ఇంకో గొర్రెను తేవచ్చు. ఇలాగ మనుషులందరూ గొర్రెల్ని చంపుతున్నారు కానీ వాళ్ళ ఉన్న గుణాలని చంపలేకపోతున్నారు. దేవుని స్తోత్ర, ఏ గుణాలు? దేవుడు వద్దన్న గుణాలు, దొంగతనము, అబద్ధము, వ్యభిచారము, విగ్రహారాధన, ఇంకా పొరుగువాణి మీద ఆశ పెట్టుకుని, పొరుగువాణి ఇల్లు, పొరుగువాణి భార్య, పొరుగువాణి గాడిద, పొరుగువాణి ఎద్దు, పాలేరు, పని మనుషులు, పొరుగువారికి ఉన్నాయే, వీళ్ళంతటి వీళ్ళకి కాదు. దేవుని స్తోత్ర, వీళ్ళకి తెలివి లేదు, దేవుడు ఇస్తాడని దేవుణ్ణి చూచే కన్నులు లేవు, పొరుగు వారి ఇంటి మీద పడింది వీళ్ళ కన్ను. దేవుని స్తోత్ర, నీ కన్ను చెడితే నీ దేహమంతా చీకటి అన్నాడు యేసుక్రీస్తు. దేహమందు దేవుని ఆత్మ నివసించింది గనుక ఆత్మ స్వభావమే కానీ శరీర స్వభావం ఆయనలో లేదు. దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు మహిమాస్వరూపి. దేవుని గురించి ప్రకటించే క్రీస్తుకు దేవుడు మహిమనిచ్చాడు. ఆ మహిమ వాక్యం విని విశ్వసించిన మనకు కూడా యేసు ఇచ్చినట్టు పలుమారులు మనం చదువుకున్నాం. యోహాను 17లో ఉంది, 21 నుంచి చదివితే. దేవుని స్తోత్ర, దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబట్టానికి పరిశుద్ధాత్మను పొందటం. నీ స్వభావము, నీ గుణం మంచిది కాదు. దేవుడు నిన్ను ప్రేమించి తన వైపు చూడమన్నాడు. ఆయన పెట్టిన ఆహారం కూర్చుకుంటే అంట కాకులు, ఆకాశ పక్షులు, అవి దేవుని స్తుతింతయట, వాటి గాదులు లేవట. కానీ మానవులమైన మనం మన జానడి పొట్ట కొరకు ఏం తిందుమా, ఏమి తాగుదుమా, మళ్ళీ దేహం కాడికి వచ్చి ఏమి ధరించుకుందుమా. ప్రాణం కూడా ఆయనదేనట, దేహము కూడా ఆయనదేనా? అందుకే ఆహారానికంటే ప్రాణం గొప్పది అన్నాడు. గొప్ప దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు. మీకు తెలుసా, మట్టితో, నేల మట్టితో నరుని నిర్మించినప్పుడు
వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదితేనంటే నరుడు జీవించు ప్రాణి ఆత్మయ్యాడు. దేవుని స్తోత్రం. దేవునిలో ఉన్న జీవాత్మే మనలో ఊదాడు. ఆయన మనలో ఊదిన ఆత్మ ఉన్నంత చేపే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంట. ఈ దీపం ఉన్నంత చేపే ఈ ఇల్లుకు విలువ. దేనికి విలువ? ఇంట్లో దీపం లేకపోతే ఏది ఎక్కడ ఉందో తెలియదు. చీకట్లో ఆటి మీద ఇటు మీద పడిపోతాం, కానీ దేన్ని మనం పట్టుకోలేము. దేవుని స్తోత్రం. కానీ ఇది కూడా కన్నట్ట దీపం. మనకి యేసు చెప్పాడు, నీ కన్ను చెడింది అనుకో, నీ కన్ను అటు ఇటు అంటే ఇటు బైబిల్ వైపు చూస్తూ అటు లోకం వైపు చూస్తే నువ్వు దేవుని సంబంధివావు. అటు ఇటు చూడకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎటు చూశాడు? ఎటు చూశాడు కాదు, ఎటు చూశాడు? ఇస్కరియత యూదా శాస్త్రులు తట్టు చూశాడు. వాళ్ళ దగ్గర ధనం ఉంటుంది, అమ్ముతాకి బేరమెట్టేశాడు అంతే. ఒక పశువుని అమ్మటానికి వెళ్ళినట్టు. కానీ వెళ్ళటమే కాదు, అమ్మటం కూడా జరిగింది. ఎలాగ అప్పగిస్తావు? జనసమూహం ఉంటారు కదా ఆయన చుట్టూ అంటే, నేను అప్పగించుట నాకు చేత ఉందని చెప్పి ఆయన్ని అప్పగించటానికి ముద్దు పెట్టుకుని అప్పగిస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. కానీ కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే యెహోవాను ముద్దు పెట్టి కుమారుని ముద్దు పెట్టుకోమన్నాడు. లేని ఎడల ఆయన అంటే నిన్ను పుట్టించిన దేవుడు కోప్పడతాడు. కోప్పడ్డాడంటే నీ గతి ఏంటి? అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు అన్నాడు. నేనే మార్గం అని యేసు చెప్పాడు. అన్నీ ఇన్నాడు బోధకుడు మాటలు. బోధకుడా నీకు శుభం అంటున్నాడు. దేవుని స్తోత్ర. ఎవరికి శుభం చెప్పాడు? ఎవరికి శుభం చెప్పాడు? బోధకుడికి శుభం చెప్పాడు. ఎవరికి చెప్పమన్నాడు? మీరే పట్టణమైన ఏ ఊరైనా వెళ్తే మీరే ఇంటి ప్రవేశిస్తే ఆ ఇంటి వారికి శుభం అన్నాడు. దేవుని స్తోత్రం. కానీ ఇతడు బోధకుడికే శుభం అని చెప్పి నిజంగా వేరొక శిష్యుడు పేతురు, దుడుకు పేతురే. కానీ మరణము నీకు దూరమగును గాక, సిలువు మరణం నీకు దూరమగును గాక అని చేయట్టు గద్దించబోతున్నాడు. అంటే దెయ్యం పట్టిన వాళ్ళని పట్టుకున్నట్టు. ఆయన దయ్యంగా దేవుని ప్రేమ ఆయనలో ఉంది. దేవుని స్తోత్ర. ఆయనలో కుమ్మరింపబడింది పరిశుద్ధాత్మ. ఎప్పుడో కీర్తన గ్రంథంలో ఉంది, నీ మందిరము యొక్క సమృద్ధిని బట్టి వారు సంతృప్తి పొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు అని త్రాగించుచున్నావు. దేవాలయముగా మందిరముగా వచ్చిన క్రీస్తు తండ్రి ఇల్లుగా మందిరం అనుకున్న వాళ్ళు దొంగలు ప్రవేశించారు. పాత నిబంధన యెరూషలేం దేవాలయములో అంతేకాదు, వ్యాపారస్తులు ప్రవేశించారు. క్రయ విక్రయాలు చేసేవారు, అమ్ముకునేవాళ్ళు కొనేవాళ్ళు. అదొక వాడుక అయిపోయింది. కానీ జీవము గల దేవుణ్ణి మాటలు వినటానికి ఆయన ఆయన్ని ఘనపరచడానికి వారు సిద్ధపడ్డా. ఆ యెరూషలేం దేవాలయం కట్టిన సొలొమోనే దేవాలయం కట్టాడు, దేవతల గుళ్ళు కూడా కట్టాడు. దేవుని స్తోత్ర. కనుక ఆ మందిరము కాదు, ఈ మందిరం అంటే ఆయన యేసుక్రీస్తు. పడగొట్టితే 3వ దినాన లేపుతాను అన్నాడు. దేవుని స్తోత్ర. తిరిగి లేచిన శరీరధారి అయిన క్రీస్తు. శరీరమే సంఘము. దేవుని స్తోత్ర. మందిరము కాదు సంఘము. ఇద్దరు ముగ్గురు ఉన్న చోట నేను ఉంటానన్నాడు. దేవుని స్తోత్ర. నిజముగా ఏకీభవించి ప్రార్థన చేయాలంటే ఇద్దరు ముగ్గురు 6 గంటలు అరిచినా ఒక్క పలుకు పలకడు దేవుడు. కానీ వారికి ఏ మనస్సు ఉండాలి? ముగ్గురికి ఏక మనస్సు ఉండాలి, ఏకాత్మ ఉండాలి.
ఇద్దరు వెళ్ళారు పేతురు యోహాన్లు శృంగారం అనే దేవాలయం దగ్గర. కుంటి భిక్షకుణ్ణే లేపేశారు. మాకు కలిగింది మీకు ఇస్తున్నాం అన్నారు. ఆత్మ కలిగిన వారు ప్రేమతో వాణ్ణి లేపారు. దేవుని స్తోత్ర. ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడమన్నారు. కానీ ఆదాముకు మాత్రం తినొద్దన్న పండు తిన్నాక తిండికాడే వచ్చింది. సాతాను తిండికాడే శోధించింది నరులను. కానీ ఆయన దేవుని కుమారుడు కనుక రొట్టెలు రాళ్ళు రొట్టెలు చేయలేదు. దేవుని స్తోత్ర. ఆదాము అవ్వల పడిపోయాడు. కానీ యేసుక్రీస్తు ఆయన సత్య సాక్షిగా నిలబడ్డాడు. దేవుని స్తోత్ర. నిజంగా యేసుక్రీస్తుని కూడా ఆహారం దగ్గరే ఆకలిగొన్నాడంటే ఆయన ఆకలి ఏటో తెలవలా. ఆయన ఆకలి తండ్రి చిత్తము నెరవేర్చుట. మీ ఆకలి ఎలా ఉంది? శిష్యుల పని పట్టణానికి వెళ్ళి కొనుక్కు తినేసి బోధకుడు కూడా తెచ్చి ఇదిగో మాట్లాడతాం కాదు తినమన్నాడు. మీకు తెలియని ఆహారం నాకు ఒకటి ఉందన్నాడు. దేవుని స్తోత్ర. అంతేకాదు ఇంకేమన్నాడు? తండ్రి చిత్తం నెరవేర్చుట ఆయన పని. అంటే ఆయన పని ఏంటి? సమరయ పట్టణం వారందరూ రావాలి. వారందరూ ఆయన మాటలు విని తృప్తి పొందాలి. వారు తృప్తి పొందటమే కాదు, వారు రక్షణాధారమైన బావిలో నీళ్లు చేదుకున్నట్టుగా ఆయన మాటలు వింటూ హృదయంలో భద్రం చేసుకున్నారు. దొరికిన వారికి జీవం అంట, వారి సర్వ శరీరానికి ఆరోగ్యం అట. వారు ఆరోగ్యం వచ్చేసింది. వారు అంటున్నారు, నీవు మాకు కాదు లోకానికే రక్షకుడు అన్నాడు. దేవుని స్తోత్ర. ఈ మాట దేవదూతలు గొర్రెల కాపర్లకు చెప్పారు, మీ కొరకు రక్షకుడు పుడతాడు. వాళ్ళ బోధ వినలేదు. వారి జాతి యూదులతో కలవరు, కలిస్తే ఊరుకోరు. అటువంటి జాతి అయ్యున్న వారు యేసు బోధ వినగానే వారికి రూపాంతర అనుభవం వచ్చేసింది. దేవుని స్తోత్ర. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంటే అదే. తిమోతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, మొదటి తిమోతి రాసిన పత్రికలో 2:4లో చెప్తున్నాడు, మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంట. దేవుని స్తోత్ర. ఏ అనుభవ జ్ఞానం? ఏ అనుభవం? సత్యము అయిన మాట. ఆమె చెప్పింది సత్యమే. ఇప్పుడున్న వాడిని పెనిమిటి కాదు కానీ అని చెప్పాడు. ఇదిగో మెస్సయా వస్తాడని ఆయన మేము ఎలా నడవాలో చెప్తా. నువ్వు చూచుచున్నా ఆయన నేనే అన్నాడు. దేవుని స్తోత్ర. నీవు ఆయన చూస్తున్నావు అన్నాడు. నేను చూడటం కాదు, నా గ్రామం వారికి చూపించాలి. దేవుని స్తోత్ర. నేను వింటం కాదు, ఈయన మాట నా గ్రామం అందరూ వినాలి. దేవుని స్తోత్ర. ఒక్క వ్యక్తి మన బ్రతుకు ఎలాగుంది? మీరు లోకానికి ఉప్పు అన్నాడు. ఆమె మాటలు ఉప్పుగా అయిపోయినాయి. దేవుని స్తోత్ర. ఎరుకో నీళ్ళు పాడైపోతే పాత్రలో ఉప్పు తెమ్మన్నాడు ఎలీషా. కానీ ఇక్కడ యేసు పాత్ర తెమ్మలేదు, కానీ ఉన్న ఆమె కొరకే సుఖారా బావి దగ్గరికి వెళ్ళిన ఆయన ఒక్క మాట చెప్తే ఆ ఒక్క మాట తన మనస్సును మార్చేసింది. దేవుని స్తోత్ర. మారు మనస్సు వచ్చేసింది, పశ్చాత్తాపం వచ్చేసింది, విరిగి నలిగిన మనస్సు వచ్చింది. ఇక గేలేవాడు యేసు అన్నమాట. దేవుని స్తోత్ర. ఆయన గురించి వెళ్ళింది, ఆయన గురించి ప్రకటించింది, ఆయన గురించి వివరించింది. ఈయన మెస్సయా అని దేవుని స్తోత్ర. మార్గము చూపించింది. నీతిమంతులు పొరుగువానికి దారి చూపిస్తారట. మేము నీతిమంతులు అనుకుంటున్నాం. ఎంతమందికి దారి చూపించాం? దేవుని సన్నిధికి రమ్మని, వాక్యం వినమని, నిజంగా బాగుపడిన మనం 10 మంది కుచ్చిరోగులు బాగుపడి 9 ఇంట్లో ఉన్నారట. ఇంటికి వెళ్ళిపోయారు బంధువుల్లో కలిసి.
ఒక్కడే యేసు దగ్గరికి వచ్చాడు. ఈ అన్నిడు తప్ప దేవుని మహింపరిచేవాళ్ళేడా అన్నాడు. దేవుని స్తోత్రం. మనకంటే అన్నిలు ముందుంటారు. ఎందుకో తెలుసా? సమస్త అన్య జనులు ఆయన కూర్చగల శక్తిమంతుడు. దేవుడు ఒక్కడే తనకు ప్రార్థన చేయవారందరికీ కృప చూపటానికి అవసరవంతుడు. ఒకప్పుడు అన్య జనుల్లో ఉన్నాను నేను. ఒకప్పుడు అన్య జనుల్లో అన్య ఆచారం, కానీ ఇప్పుడు క్రీస్తులోనికి క్రీస్తుని ధరించుకున్నాం. దేవుని స్తోత్రం. క్రీస్తులోనికి బాప్తిసం పొందితే క్రీస్తుని ధరించుకున్నట్టే. శాపం పోయింది. క్రీస్తు మరలా శపించటం మనకి ఇష్టమైతే శాపం మరలా ధరిస్తుందట. అలా శాపానికి కాదు, విమోచన క్రయధనం క్రీస్తు రక్తం. దేవుని స్తోత్ర. కనుక మత్తయి సువార్త 5:6 అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలట. ఎవరి కొరకు? నీత. ఎప్పుడైనా కనపడిందా మనకి కంటికి? కానీ యెషయా గ్రంథం 45:23 అంటాడు, నీతి గల నా నోటి మాట బయలుదేరింది. అది వ్యర్థం అవ్వదు. దేవుడు నోటితో మాట్లాడాడంటే అది వ్యర్థం అయ్యేది కాదు. కనుక దేవుని మాట కొరకు ఆకలి ఉండాలట, దప్పిక కూడా ఉండాలట. యేసుక్రీస్తు యోహాను సువార్తలో చెప్పాడు, దప్పికొనిన వాళ్ళారా నా ఎద్దుకు రండి, దప్పి తీర్చుకోండి అన్నాడు. అంతేకాదు, దప్పి మీకు తీరిందంటే మీ కడుపులో నుండి జీవ జల నదులు పారతాయి అన్నాడు. దేవుని స్తోత్రం. దప్పి తీరి తృప్తి పొందిన వారే జ్ఞానము గలవారు, విశ్వాసము గలవారు.